లేదు లేదయ్యా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పాడడానికి ఇది సినిమా పాట కాదు, చీటీ పాట. 10వ తారీఖు వరకు ఆగాల్సిందే. హాయ్ అంకిల్. ఏం సీను, బాగున్నావు నాన్న? బాగున్నాను అంకిల్. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన బాగానే ఉంటారు అంకిల్. కాఫీ టీ పలహారాలు ఏమన్నా తీసుకుంటావా? పర్లేదు అంకిల్, తినేసి వచ్చాను. థ్యాంక్ యూ. కొంచెం ఎలాగైనా ఆయన ప్రయోజకుడిని చేయండి అమ్మా. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను అంకిల్. నువ్వు ఆ పనిలోనే ఉండు, ఆడు గదిలో ఉన్నాడు. అలాగే అంకిల్. అలాగే నాన్న. రే పండితపుత్ర పరమసుంట అంటారే, నీ విషయంలో నిజమైంది తెలుసా? ఎందుకో? ఎప్పుడు ఆడిపోసుకుంటావు గానీ మీ నాన్న అంతమంది చూడేంట్రా? ఆ మర్యాద ఏంటి, ఆ ప్రేమ ఏంటి, అసలు అలాంటి నాన్న నాకెందుకు లేడా అని బాధేస్తుంది తెలుసా? సీరియస్ రా, చూసింది ఒకే యాంగిల్ రా, ఇంకోటి చూపిస్తాను పద. నిజమా? చూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు ఆ దొంగనా కొడుకు సీనిగాడు ఉన్నాడే, ఆడి వల్లే మన గాడిద అడ్డగాడిలా తయారవుతున్నాడు. ఆడనేం లాభం, వాడు అప్పనాలి కానీ ఇలా గాలి కొదిలేసినందుకు. ఏమ్మా కాఫీ టీ పలహారాలు తీసుకుంటావా అంటే ఆ పర్లేదు అంకుల్ అంటున్నాడు, వీడికి ఏదో నిజంగా వడ్డించినట్టు. నాన్నగారు బాగున్నారంటే బాగున్నారంట. ఆయన బాగుంటే మనకెందుకు, కేర్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంటే మనకెందుకు, మా వాడిని ప్రయోజకుడు చేయండి అమ్మా అంటే ఆ పనిలోనే ఉన్నాడంట. ఈడే ఒక పరమ సుంట, ఈ సుంట మన సుంటని ప్రయోజకుడిని చేస్తాడంట. అలా తెల్లగా ఉండడం కాదే తెలుగుగా ఉండడం నేర్చుకో, సగం నీ వల్లే చెడిపోతున్నాడు మన ఎదవా. రిక్షా ఓడిలో రిక్షా దొక్కి తమరు మంత్రి స్థాయికి ఎదిగారు. తమరు ఇన్స్పిరేషన్ తో సైకిల్ దొక్కి ఇందాక వచ్చాను. నన్ను కనీసం కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళను గురువు గారు, తమరు తీసుకెళ్తారు. ఎరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? 4 పెసరెట్లు తిన్నాను, ఇంకోటి తింటాను, ఆ తర్వాత బలానికి బూస్ట్ అవుతా. నేను అడిగింది ఒళ్ళు బలవడానికి ఏం తింటావని కాదు, బతకడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావని. అబ్బా ఊరుకోనన్న, మొన్నక చదువు ఫినిష్ అయింది అని ఇప్పుడు నేను సంపాదించకపోతే ఇల్లు గడవనట్టు మాట్లాడుతున్నావు. గడవదని కాదురా, ఇలా ఎవడ సంపాదించిందో తిని బతకడానికి అలవాటు పడితే జీవితాంతం ఇలాగే కూర్చొని తింటావని నా భయం. అబ్బా ఇంకో నెలలో ఏదో చెప్తాడులేండి, బూస్ట్ తగు నాన్న. బూస్ట్ అది కప్పా పీపా, దిష్టి తగులుతుంది, ఊరుకోండి. నువ్వు తాగు నాన్న. కేజీ జీడిపప్పు తెచ్చాను, ఒక్క పప్పు కూడా మిగిల్చకుండా మొత్తం మెక్కేసావంటున్నారు. వారసత్వంగా వచ్చిన నత్త అయితే ఇచ్చారు గానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అంటున్నాడు. ఆవేశం వస్తే చాలు, అబ్బా కొడుకులు ఇద్దరికి నత్తు వచ్చేస్తుంది. ఈ నత్తి మెళ్ళంతో వేగలేకపోతున్నాను. ఏం చేస్తున్నా? తామరు ఎంత బలాదూరు తిరుగుతున్నారో తెలుసుకుందామని. ఎవరు స్కీములు అడుగుంటాయి? ఏ నరసింహరావు, ఇంజన్లో మా ఏంటుంది? ప్రతి ఒక్క నన్ను చూసి నవ్వేవాడు. ఏంట్రా లేటు, తొందర పద, చెత్త పద. ఏరా నన్ను చూసి నవ్వుతున్నావు ఏంట్రా? ఎవరు భయ్యా మీరు అసలు ఇంతమంది అక్కడ నవ్వుకుంటారాలే? లేదు, తనేదో క్యాజువల్ గా జోక్ చెప్పింది అంతే. ఓ తనేదో జోక్ చెప్పిందని నవ్వుతున్నావా? నన్ను అనుకున్నానులే, ఇంకెప్పుడు మా అలాగా ఖాళీ ఉండాలని చూసి నవ్వుబాకండి. పో చెప్పింది కరెక్టేగా. మగుడు కొట్టేందుకు కాదు, ఆడపడిచి నవ్వినందుకు అన్నట్టు. ఆడెవడ నవ్వితే నీకెందుకు గోళ? మా నాన్నేరా నా మొత్తం మైండ్ సెట్ చేంజ్ చేశాడు. ఫీల్ అవ్వకరా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, డోంట్ వరీ. అంటే నేను కుక్కలా కనపడుతున్నానరా నీకు? అంతే కదరా, మీ నాన్న కుక్కైనప్పుడు నువ్వు కూడా కుక్కే కదా. ఆగ్రా కూర్చో. అసలు ఫ్రెండేనా వాడు? అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇలా గుడ్ డే టు.
రాత్రి ఇక్కడే పెట్టానే, ఇక్కడ ఉందప్ప. షిట్, ఏది అదైతే? టాయిలెట్లో ఉంది. బండి తాళం అయితే నా దగ్గర ఉంది. పా, ఇవ్వు నాన్న. ఇవ్వను, ఇవ్వను గాక ఇవ్వను. నానా, బండి లేకుండా బయటికి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? నేను సైకిల్ దొక్కి వ్యాపారం చేసి ఎంత సంపాదించాను. మన ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. ఇప్పుడు నేను సైకిల్ తొక్కి వ్యాపారం చేసినా ఇంత ఆశ సంపాదిస్తానన్న గ్యారంటీ లేదు. ఓ పని చేద్దాం, ఈ ఆశ అంతా నా పేరు రాసే, నువ్వు సైకిల్లోకి వ్యాపారం చేయి, గ్యారంటీ ఉంటుంది కదా. ఎదవెతకాల ఆపి, రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కి వచ్చి పని నేర్చుకో. వెదవేటకరాలు ఆపి, రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కి వచ్చి పని నేర్చుకో. నేను తేతే తొందరగా వెప్పలను తేతా, కానీ నీ ఆఫీస్ లో పెట్టను. నేను చేస్తే సొంతంగా వ్యాపారం చేస్తాను, కానీ నీ ఆఫీస్ లో చచ్చిన అడుగు పెట్టను. కొత్తగా యాదవ నక్కర్లేదు, ఉన్నదేదో నేర్చుకు తెస్తే చాలు. కొత్తగా ఏమి ఆడవక్కర్లేదు, ఉన్నదేదో నేర్చుకు చేస్తే చాలు. నాకు 10 లక్షలు ఇస్తే తాత లోపల తిరిగి కొడతా. నాకు 10 లక్షలు ఇస్తే సంవత్సరం లోపల విసిరి కొడతా. 10 లత్తలా? 10 లత్తలే? ఇల్లు దవ్వదోదా ఇవ్వను. 10 లక్షల చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అబ్బాబా, మీ ఆవేశం ఆపి కాసేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి, రండి. అబ్బా, ఏంటండి మీరు? మీకు కావాల్సింది వాడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడం. కనీసం ఇలా అయినా పైకొస్తాడేమో. అయినా ఈ 10 లక్షలతోనే మీరు దివాలా తీస్తారా ఏంటి? సరే, వాడు అంతగా అడుగుతున్నాడు కాబట్టి, నువ్వింతగా రికమెండ్ చేస్తున్నావు కాబట్టి, నీ పూచీకత్తు మీద వాడికి 10 లక్షలు ఇస్తున్నాను. నాకు 10 లక్షలు ఇస్తున్నాడా? ఏంటండి ఇది? కొడుకు డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రామిసరీ నోట్ కావాలా? ఏదైనా వ్యాపారం అంటే వ్యాపారం. ఏం నవ్వుతున్నావా? ఈ ప్రామిసరీ నోటుతో వీడేం బీక్కుంటాడులే అనుకుంటున్నావు కదా? అసలు విషయం తెలిసిందనుకో, అప్పుడు బోన్లో పడ్డ ఎలకలాగా, కుడితిలో పడ్డ కుక్కలాగా గెలగెలగెల కొట్టుకుంటావు. చదువు. ఒక 1 సంవత్సరం లోపు నేను నీకు డబ్బు తిరిగి ఇవ్వలేని పక్షంలో మా అమ్మకి అంటే నీ భార్యకి, నువ్వు అంటే మా నాన్నవి విడాకులు ఇచ్చేసి 2 పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నీ చేతుల్లో ఉందిరా నా జీవితం. అవునరా, 5 ఏళ్ల నుంచి దీని మొహం చూడలేకసి వస్తున్నాను. నీ చేతిలో ఉందిరా నా 2 పెళ్లి. ఇదిగో, నవ్వుతూ సంతకం పెట్టు. పెట్టు. అమ్మ నా డాడీ. పెట్టా. పెడతా. దొరికాడు దొంగనాడు. ఎవరు? సీనేనా? బాగున్నారు అంకిల్? వస్తున్నా. బాగున్నావా? ఆ దొంగ నా కొడుకు సీన్ గాడు ఉన్నాడే, వాడిని అనాలి. వాడి వల్లే మన గాడి అడ్డగాడిలా తయారయ్యాడు. నాన్నగారు బాగున్నారా? నాన్నగారు బాగున్నారా అంటే బాగున్నారు అంకుల్ అంట. ఆయన బాగుంటే నాకెందుకు, కేర్ హాస్పిటల్లో ఉంటే నాకెందుకు. ఏమా, కాఫీ టీ పలహారాలు లాంటివి ఏమైనా తీసుకుంటావా? 1 మినిట్. కాఫీ టీ పలహారాలు కావాలా అంటే పర్లేదు అంకుల్ అంట, ఇడికేదో నిజంగా ఇచ్చేసినట్టు. మా వాడిని కొంచెం ప్రయోజకుని చేయండి అమ్మా. ఈడే ఒక పరమ సొంట, ఈ సొంట మన సొంటను ప్రయోజకుని చేస్తాడు. అంకుల్ ప్లీజ్, ఇంకా నేను మీ మర్యాదలు తట్టుకోలేను. శశాంక్ ఎక్కడున్నాడో చెప్తారా? ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళమ్మా. ఓకే. రే శశాంక్, శశాంక్. అయ్యా, సీ దాట్, తీసుకో. డబ్బురా, పెట్టుకో. బిజినెస్ చేయమని మా నాన్న 10 లక్షలు ఇచ్చాడు. గుడ్ మార్నింగ్. ఇచ్చేయి షేర్లు. ప్లీజ్ లోపలికి. అవునా? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? మిషన్ ఉందా లెక్కడుకుంటా? దేర్ ఇస్ ఎ ప్రాసెస్. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చేసేయి. లేట్ ఎందుకు? ప్లీజ్ కమ్ సార్. పదరా. పెట్టు. అంతా ఓకే కదా? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఎంత కావాలో నన్ను అడుగు, ఏం చేయాలో ఆడిని అడుగు. సొంత తెలియ వాడికే. దేనికైనా 1 వీక్ టైం పడుతుంది సార్. థ్యాంక్ యూ. మళ్ళీ చూస్తాడు. కంగ్రాచులేషన్ సార్, దిస్ ఈస్ యువర్ పాస్వర్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ. నాకు చెప్పు, డబ్బులు నావి. ఆల్ ద బెస్ట్ సార్. అయిపోతా? కొందాం పద. రే, 100 షేర్స్ ట్రూటెక్ ఏమంటావు? కొన్నేయ్. ఓకే భయ్యా, 100 షేర్స్ ట్రూటెక్ వి కొనండి. ఓకే, డన్ సార్. ఏమందిరా,
తమ్ముడు ఇమీడియట్ గా అన్ని సెల్ చేసాయి. సెల్లా? అలాగే సార్. 10,000 ప్లస్. 10,000? Yes. ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు మేము రిచ్. దొంగ తిరిగమ్మా. ఆ చెయ్యి ఇక్కడ ఇవ్వండి సార్. ఆ చెయ్యి వల్ల ఎన్ని డబ్బులు తెలుసా? ప్రతి సంవత్సరం నాకు వచ్చే ప్రెస్టీజియస్ అవార్డుని కాపాడుకోవడానికి కంపెనీ నష్టాల్లో ఉన్నా ఆదాయం ఉన్నట్టు ప్రతి క్వార్టర్లో చూపించుకుంటూ వచ్చా. కానీ రోజు రోజుకి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. పులి మీద స్వారీలా తయారైంది నా పరిస్థితి. సారీ ఎంప్లాయీస్ అండ్ షేర్ హోల్డర్స్, ఆ కంపెనీస్ అండ్ క్రైసిస్. ట్రూటెక్ చైర్మన్ నాగరాజు ఇచ్చిన సడన్ స్టేట్మెంట్ కు షేర్ మార్కెట్ కుదేలైపోయింది. ఒక్కసారిగా కంపెనీ షేర్ వాల్యూ 10 రూపాయలకు పడిపోయింది. ఇది ఆ కంపెనీ మీద ఆధారపడిన వారికి కోలుకోలేని చాలా విషయాలు. ఈ దెబ్బతో మా అమ్మకు విడాకులే. అడుగు ఆడే అనా కొడుకి నాతో షేర్లు కొనిపించు. ఎవరైనా షేర్లు కొనమని చెప్పింది? సారీ సార్, మా వాడేదో టెన్షన్ మాట్లాడుతున్నాడు. ఇవాన్ ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోమని చెప్పు. తప్పంత మందరి పెట్టు మానంటావు ఏంట్రా? మంద అసలు ఆ తప్పు మనం ఎందుకు చేసావు? నేను అయితే పెట్టు పదొద్దంటే విన్నావా? నేను పెట్టాను సరే, నీ బుద్ధి ఏమైంది? మొత్తం నువ్వు పెట్టించావు. నేనా? అవునులేలా, ఇప్పుడు అలాగే అంటావు. తప్పులు నావు కదా, మొత్తం నాకు నీకే. నా డబ్బు నీ డబ్బు పెట్టా, నత్తిరా కొడుక. నన్ను నత్తంటావా? చి రవి, ఆగా. రవి ఊరుకోరా, మొత్తం పోయింది. చెప్తే విండు. చా ఏమైందండి? ఆడు ఆలకం చూస్తుంటే పెట్టుబడి అంతా గంగలో కలిసిపోయి వ్యాపారం సంకనాకిపోయినట్టు కనపడటం లేదు. ఏమే ఇట్రా? ఏంటండి? వాణ్ణి చూడు. వీడు ఆలకం చూస్తుంటే నాకు రెండో పెళ్లి గ్యారంటీనే. ఎప్పటికి తగ్గాలో ఏంటో. కోడ్తే సార్, మిమ్మల్ని కొడితే మాకేమొస్తుంది సార్? 10 లక్షలు సార్. మా అమ్మ తాళిపొట్టు తాకిడి పెట్టి మరీ మా నాన్నకి ఇచ్చాడు సార్. 1 సంవత్సరం లోపల తిరిగిపోతే మా అమ్మకి విడాకులు ఇచ్చేస్తాను అంటున్నాడు సార్. నేనేమైనా ఇలియానానా సమంతానా సార్ అలా చూస్తున్నారు? నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే మీకోలేండి సార్. జిలబుడుతుంది, వీపు గోకు. మిమ్మల్ని గోకడానికి సార్ మేము కిడ్నాప్ చేసింది? అయితే కట్లిప్పు, నేనే గోకుంటా. భలే ఉందిరా, ఎవరు చెప్పారా నీకు టాలెంట్ లేదని? నువ్వు ఈ వ్యాపారం చేసినా 1 సంవత్సరం తిరిగేలోపు 10 లక్షలు సంపాదించేస్తావు. ఆఫ్టర్ ఆల్, 10 లక్షల కోసం నన్ను కిడ్నాప్ చేశారని ఆలోచిస్తుంటే నాకు నా మీదే అసహ్యం వేస్తుందిరా. మరీ అంత చీపారా నేను? రేయ్, నీకు డబ్బులే కదా కావాలి. నా జేబులో చెక్ బుక్ ఉంది, తీ. ఎంత కావాలో అంత రాసుకో. నిజమేనా సార్? నిజమేరా. పెన్ సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎంత రాసుకోమంటారు సార్? ఎన్ని కోట్లు కావాలో రాసుకో. రవిగడికి, శశాంకడికి, శ్వేతకి నాకు 6-7 కోట్లు రాసుకోమంటారా సార్? ఇక్కడ కూడా క్లారిటీ లేదారా? 6 రాసుకుంటాను సార్. 7. ఎవడరా నీకు చదువు చెప్పింది? వాడుకోండిరా, నన్ను వాడుకున్న జీవితంలో పైకి రండి. వనమాలి అని ఒక లెజెండరీ పర్సనాలిటీ సార్. ఈసారి మిమ్మల్ని కూడా కల్పిస్తాను సార్. ఏ సార్ అలా అడిగారు? నీలాంటి ఎదవల్ని తయారు చేసి మాలాంటి కంపెనీలకి పంపిస్తే శంకనాకి పొక్క ఇంకేమవుద్ది? ఏమైంది సార్? పక్కన 3 సున్నాలు అజ్జాయి. సున్నాలకి పెద్ద విలువ లేదంటారు కదా సార్? అది 1కి ముందు కలిపితే, 1కి తర్వాత కలిపితే ఉంటుంది.
మీరు కూడా గ్రేట్ పర్సనాలిటీ సార్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకెక్కడ కోపమంటారు చెప్పండి. వద్దు, కట్లిప్తే నేనే కోపుకుంటా. తప్పకుండా సార్, మీరు ఎంత మంచివారు. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ సార్. సో స్వీట్ ఆఫ్ యూ. రే వాడు వీడు అన్నామంటే వాచిపోదు చెప్తున్నా. అసలు అంత పద్ధతి గల మనిషిని అలా ఎలా కిడ్నాప్ చేశారో మనం. పద్ధతి అయినోడ్రా వాడు, ఎలా తెలుసు నీకు. ఓసారి శిల పుట్టిందిరా కోకమన్నాడు, గోకే. రెండోసారి గోకనా అన్నాను, వద్దు కట్లిపోయి నేను గోకుంటా అన్నాడు. ఎంత పద్ధతి గల మనిషిరా. పిచ్చిపట్టిందారా నీకు. ఆడెట్టుపోతే మనకెందుకురా, చెక్కు చూసావా, 6 కోట్లు తలా 2 కోట్లు బతికేసి తెలుసా. రై బుద్ధుందారా నీకు. వాడు ఎప్పుడైతే అంత పెద్ద స్కామ్ చేసి దొరికిపోయాడో బ్యాంక్ వాళ్ళు వాడు ఆస్తిని సీజ్ చేసి ఉంటారు. డబ్బు కొకృతపడి ఇప్పుడు బ్యాంక్ వెళ్తే మొక్కళ్ళు కొడి బొక్కలు వేస్తారు. అసలు గోకేనన్న కృతజ్ఞత లేకుండా నన్నే పట్టి తమ ట్రై చేస్తాడా. వాడు ఎంతో దూరం వెళ్ళి ఉండడు. అదంట్రా పట్టుకుందాం. నిన్ను గోకేనన్న విశ్వాసం కూడా లేకుండా నన్నే పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావరా. కొడకల్లారా, కట్టేసి కూర్చోబెడతాం కాదురా, ఇప్పుడు రండిరా. ఏంటి సార్ అలా కొడతారు. రే పట్టుకుంటానికి వచ్చి కబడ్డీ ఆడతామేంట్రా. సార్ నా కాళ్ళు నొక్కుతున్నాయి సార్. సార్ ఏంటిది, దోశ 45, 3 ఎగ్ దోశ బూస్ట్. అమ్మా తిన్నందుకు పిల్లేస్తావా, చెప్తాను ఈ సంగతి. అమ్మా రేపటి నుంచి నేను ఇంట్లో తిన్ను. హోటల్లో తింటే వ్యాటు వాటు కలిపి 300 అవుద్ది. ఏంటన్నా మరీ నువ్వు. మరేం చేయమంటావు, ఏదన్నా ఉద్యోగం చూసుకోరా అంటే చూసుకో, పోనీ నా ఆఫీసులో పనిచేయాలంటే అది చేయవు. అందుకే ఇదంతా. అసలు నువ్వు నా నాన్నవేనా. కాదురా, బిజినెస్ మ్యాన్ ని. అయితే నా బదులు ఏ మెషినో కనాల్సింది. సారీరా, దేవుడు నాకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. నీతో పాటే చదువుకున్నాడు, ఆ రవిగాడికి ఉద్యోగం వచ్చింది. మరి నీకు? వాళ్ళ నాన్న తెలివైనడు కాబట్టి వాడికి జాబ్ వచ్చింది. అంటే నాకు తెలివి లేకుండానే ఇదంతా సంపాదించానా. నేను చెప్పేది తెలివితేటల గురించి, దొంగ తెలివితేటల గురించి కాదు. నాది దొంగ తెలివితేటలా. ఏంటండి మీరు. వెళ్ళనివే, కనీసం నా మీద కోపం తన్న ఏదో ఒక పని చూసుకుంటాడు. వాడు చెప్పింది కరెక్టే. ఏంటది, మీవన్నీ దొంగ తెలివితేట. ముందు ఆ చెవిలో పెన్సిల్ తీయండి, పాత రోజులు గుర్తొస్తున్నాయి.
హలో. ఏ బిల్లు ఇచ్చారా? బిల్లు మానేందుకురా అడగడం, విన్నడితే చెప్తాడుగా. నాకెలా తెలుస్తుంది? అదేరా, వ్యాట్ లేకుండా చెప్పు, వ్యాట్ కల్పించేద్దాం. హోటల్లో తింటే వ్యాటు వాటు కలిపి 300 అవుతుంది. మేమంతా బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటున్నాం, నువ్వేమో షేర్ మార్కెట్ ఫైనాన్స్ అని చెప్పి ఎంబీఏ చదివారా? నీకు షేర్స్ లో మంచి నాలెడ్జ్ ఉంది, ఇదిగో సీనిగాడి దగ్గర డబ్బు ఉంది, మీరిద్దరు కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. రాయల్ ఫ్యామిలీని బిల్డప్ ఇచ్చే మా నాన్న టీకే డబ్బులు ఇవ్వడు, ఇంకా షేర్స్ గీర్స్ అంటే పిచ్చి కుక్కలా మొరగడం తప్ప ఇంకే ఉండదు. నేను టిఫిన్ తింటే మా నాన్న బిల్లిస్తాడు, నేను షేర్స్ బిజినెస్ అంటే మా అమ్మకి విడాకులుస్తాడు తెలుసా? మనం ట్రై చేస్తేనే కదా తెలిసేది. నీకు మా నాన్న సంగతి తెలియదు కదా, నీకు విషాద కాదు చెప్పనా? అప్పట్లో కొత్తగా పెళ్ళైన మా అమ్మ ఎన్నో ఆశలతో శోభన గదిలోకి ఎంటర్ అయింది. నేను కరెక్ట్ అయితే నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. సరే. మా నాన్న ట్రంక్ పెట్టలో దాచిన రిక్షా వాడు పోస్టర్ తీసి చూపించాడు. చూసావా? సారీ అండి. సారీ అంటే సారీ, నువ్వు ఓడిపోయావు కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. సరే, ఏం చేయాలో చెప్పండి. ఎదురు నారాయణరావు ఇంట్లో నెల రోజులు పాచి పనిచేసి నువ్వు నన్ను పోషించా? అలా మా అమ్మ జీవితం సర్వనాశనం అయిపోయింది. అంతటితో ఆగాడా? మళ్ళీ చూడు. ఏరా, కొత్త పని మనకి సరిగా పనిచేస్తుందా? బాగానే చేస్తుందిరా. ఏంటది సరిగా పనిచేయడం? కళ్ళు పని చేస్తున్నాయా? పని చేయట్లా, పని చేసినట్టు నటిస్తుంది, సరిగా చెప్పి చేయించుకో. తెలుమా, కొద్దిగా పని చేయమ్మా. తెలుమా, కొద్దిగా పని చేయమ్మా అంటే ఎవరు చేయరు, చెప్పాల్సిన పద్ధతి అది కాదు. వసే, సరిగా పని చేయి. చూసే రియాక్షన్. అంతటి కనుడు మా నాన్న. రేయ్, ఒక్కసారి ట్రై చేయండి రా.